గుడ్ ఈవినింగ్ శోభ గారు, చెప్పండి. మీతో రిజల్ట్ షేర్ చేస్తే చాలా హ్యాపీగా హై వైబ్రేషన్ తో ఉంటాం మేడం. మీరు అడగకపోతే బాధగా అనిపిస్తుంది. చూసారా, 3 రోజుల నుంచి మిమ్మల్ని తీసేస్తున్నారు. ఐ ఐఎమ్ సో సారీ అబౌట్ దట్. చెప్పండి. మీరు చూడలేదు మేడం నేను పెట్టిన మెసేజ్. సారీ అబౌట్ దట్. నిజంగా ఎస్, చెప్పండి మేడం. నిన్న మా వారు బిజినెస్ ది మాట్లాడుకోవడానికి వెళ్ళారు మేడం. అక్కడ ఓకే బటర్ఫ్లై పడిపోయి ఉందంట మేడం. అది ఓకే దాన్ని తీసి దానికి ప్రేయర్ చేశారంట మేడం. చేతిలో పెట్టుకోండి, చిన్న దాని మీద చేయి పెట్టి ఓకే ప్లీజ్ పట్టుకోండి మేడం కొంతసేపటికి. మై ఫోటో ప్రశాంత్ గారు కూడా పెట్టారంట మేడం. ఈయన మా వారు మై గాడ్, అమేజింగ్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇంకోటి మేడం, ఎస్ ప్లీజ్ చెప్పండి. 4 ఇయర్స్ బ్యాక్ మా నాన్న చనిపోయినప్పుడు బ్యాంక్ లో పాస్బుక్ లాగా ఉన్నాయి మేడం. కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తెచ్చుకోలేదు మేడం. అవి అంతే 60,000 బ్లాక్ అయినాయి మేడం అక్కడ మనీ. ఓకే అండి, ఓకే అండి. 2 మంత్స్ బ్యాక్ మా పెద్దమ్మ వాళ్ళే ఫోన్ చేసి అక్కడ బుక్స్ ఉన్నాయి డబ్బులు ఉన్నాయి తీసుకొచ్చుకుందాం అని చెప్పారు మేడం. ఓకే సర్లే అని వెళ్ళి ఇచ్చేసి వచ్చారు మేడం. 2 మంత్స్ అయింది జూలైలో. ఓకే మొన్న ఫోన్ చేశారు మేడం బ్యాంక్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళమని. ఈ రోజు వెళ్ళాం మేడం. పొద్దున క్రియేషన్ లో రాసుకున్నాం మేడం నేను మా వారు పాస్బుక్. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మాకే ఇస్తున్నారు మేమే తీసుకొస్తున్నాము అని. అది మా పెద్దమ్మకి ఇచ్చారు మేడం. మళ్ళీ ఆవిడ మా చేతికి ఇచ్చేసింది మేడం. కంగ్రాచులేషన్స్, మనీ అమేజింగ్, అకౌంట్ లో వేస్తామన్నారు మేడం 16,000. ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్ శోభ గారు, అమేజింగ్. ఇంకా ఎన్నెన్ని చూస్తామో కదా మిరకల్స్. ఎంత అవును బాగుంది, మేడం, ఎంత బాగుందో కదా, హాయిగా లేదా మనసుకి కదా. చాలా బాగుంది మేడం. మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేడం. ఇంకా లవ్ చాలా యూ, చాలా లవ్. ఎస్, మనందరం ఒక ఫ్యామిలీ, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఏ టైం అయినా. సారీ, నేను ఫోన్ నెక్స్ట్ సాటర్డే సండే కూర్చొని చూస్తా, అన్ని చూస్తా పైనుంచి మొత్తం వరకు. థ్యాంక్ యూ మేడం. వెరీ మచ్ ఇంకోటి మేడం, మా ఎస్ వదిన 1 మంత్ బ్యాక్ ఫోన్ చేసింది మేడం. శ్రావణ మాసంలో నువ్వు వచ్చి మేము ఇల్లు మారుతున్నాము పొంగల్ చేయాలి అని. నేను రైట్ వెళ్ళలేదు మేడం దగ్గరికి. తను ఇదే లాస్ట్ ఇంకా నేను మీతో మాట్లాడను అంది. అయినా ఓకే నేను వెళ్ళలేదు, ఓకే క్లాసెస్ మిస్ అవ్వకుండా వెళ్ళలేదు మేడం నేను. అయ్యో, సో స్వీట్ ఆఫ్ యూ. తను ఈరోజు తనే ఫోన్ చేసింది మేడం. అమేజింగ్. హోపెన్ పని చేసుకుంటున్నారు కదా, హోపెన్ పని చేస్తున్నాను ఎందుకు చేయరు? చేస్తున్నా మేడం డైలీ. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్ అండి. ఇంకా ఫోన్ చేస్తున్నా మేడం. మా పెద్దనాన్న వాళ్ళకి మా ఫ్యామిలీలో ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి మేడం ప్లేస్ గురించి, వాటి గురించి. ఓకే ఈరోజు ఓకే తనే మీరు నేను కూర్చొని మాట్లాడుకుందాం సెటిల్ చేసుకుందాం అని చెప్తున్నా మేడం తనే. ఇంక నుంచి అందరూ కూర్చుని వింటాం కాదు, అందరు క్లాప్స్ కొట్టాల్సిందే. అందరు క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్, అమేజింగ్, ఐ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్, సో స్వీట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఎస్ శోభ గారు, ఎస్ లవణ్య గారు, లవణి గారు, ఎస్ 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 లవణి థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్, ఐ లవ్ యూ సో మచ్. మ్యామ్ నేను షాప్ లో ఉన్నా మ్యామ్, అందుకోసమే నేను క్లోజ్ చేసుకుంటాను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, మనకి వాయిస్ ఇంపార్టెంట్, పిక్చర్ అక్కర్లా మేడం. ఆ రోజు నా అంటే మీకు ప్రొఫైల్ పంపించినప్పుడు నా వెనకాల బాబా ఫోటో చూసి మంచి ఉందని అన్నారు కదా మేడం మీరు. ఎస్ అంటాను, అదే అయితే నేను మెడిటేషన్ చేస్తాను మేడం. కానీ ఎంత మెడిటేషన్ చేసినా కూడా ఏదైనా సమస్యలు వస్తే అసలు తట్టుకుండా అవుతలేదు అన్నట్టు. కానీ ఎందుకో అనుకోకుండా ఇంత మెడిటేషన్ చేసినా కూడా అసలు ఎందుకు సమస్యలు తగ్గుతలేవని ఊరికి అట్లా అనుకునేదాన్ని. అనుకోకుండా యూట్యూబ్ లో మీ ప్రోగ్రామ్ చూసిన మేడం నేను. ఏదో నాకు చిన్న ఆశ లాగా అనిపించింది మీ స్మైల్, మీ ఫేస్ ఇవన్నీ. అసలు నా లోపల ఏదో తెలియంది, అసలు ఏదో అద్భుతం లాగా అనిపించింది మేడం. ఎస్, మన హయ్యర్ సెల్ఫ్ తెలిసిపోతుంది. 2 రోజులు ఆ క్లాస్ వినడంతోనే నా లోపల ఇక మొత్తం అంటే ఏదో ఎనర్జీ లాగా అనిపించింది. ఇంత ఇంత మంచి అద్భుతంగా ఉంది కదా మెడిటేషన్ చేసినా కూడా అసలు ఇంత ఏమాది కాలేదు మేడంది క్లాస్ వినడంతోనే ఇంత లోపల పాజిటివ్ లాగా ఎందుకు అనిపించింది అని అనుకున్నాక మీరేం చేసారు ఇట్లా 21 డేస్ సెషన్స్ ఉంటాయని అలా పెట్టారు మేడం మీరు. పెడితే మళ్ళీ అయితే డబ్బులు పేయాలనుకుంటా అంటే అసలు మా ఇక నేను మా వాళ్ళకి ఇష్టం ఉండదు అన్నట్టు ఇటువంటి ప్రోగ్రామ్స్. అయితే మా పాపను ఒక్క మాట అడుగుడుతోనే పాప ఆమెనే పే చేసింది మేడం డబ్బులు. అమేజింగ్ మేడం మీరు క్లాస్ వింటేనైతే అసలు అంటే
ఇప్పుడు ఎంత ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా మీ మీ క్లాస్ వినడంతోనే వాళ్ళకు ఒక హోప్ వస్తుంది మేడం. మీకు వచ్చిందా? ఎంత మంచి, మీకు నాకు వచ్చింది, అందుకోసమే వచ్చింది మేడం. అంటే మెడిటేషన్ చేస్తే అందులో మనకు ఏది తెలియదు కదా మేడం. ఇప్పుడు అంటే మీరు మన ముంగట ఉండని స్వయంగా చెప్తున్నారు అట్లా. 21 రోజులు మళ్ళీ ఆపకుండా కదా, ఆపే ప్రశాంతి అదే ఆపను నేను ఇక్కడ. అదే అప్పుడేమో మనకు ఏది తెలియదు, కానీ ఇప్పుడు మీరు మా ముంగటనే ఉండి మాకు చెప్తురు, అది పెద్ద హోప్ అనిపిస్తుంది మేడం. బాగా వెరీ మచ్ వండర్ఫుల్ లవణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఎంత బాగుందంటే అసలు సమస్యలు మెడిటేషన్ చేసుకున్నా కూడా తగ్గవా అని అనుకునే టైంలో మీరు నాకు ఏదో వెళ్తురులాగా అనిపించారు మేడం. యూనివర్స్ అదే యూనివర్స్ అయితే అయితే మేడం నాకు చిన్నప్పటి నుండి ఆ పేరు ఒకటి ఎప్పటికి పదే పదే వస్తుండేది, జాగృతి అని పేరు. అసలు అది ఎందుకు వచ్చేది నాకు తెలియకపోయేది. అసలు ఎవరికి పెట్టుడు అని కూడా నాకు అర్థం కాలే. కాకపోతే మీరు ఇన్నర్ చైల్డ్ అని అనుకుంటా అన్నారు కదా, నేను ఆ ఇన్నర్ చైల్డ్ కు పెట్టుకున్నా జాగృతి అని. అమేజింగ్, అందరు క్లాప్స్ కొట్టండి. ఓ మై గాడ్, సచ్ అన్ అమేజింగ్. ఎస్ జాగృతి, ఎస్ అదే మీ జాగృతి. అదే అసలు అది ఎప్పటికి పదే పదే నా చిన్నప్పటి నుండి ఎప్పటికి వస్తూనే ఉంటది అట్లా. అయితే దాన్ని నేను ఎప్పుడు జాగ్రత్త అని పిలుచుకుంటాను దాన్నిగా, అంటే దానికోసం రావచ్చు అని. లవ్లీ అయితే ఎస్ ఎస్ అంటే నేను రకరకాలు ఆలోచిస్తాను మేడం చిన్నప్పటి నుండి. అయితే మీరు ఇంతకుముందు చెప్పారు కదా తల లోపల పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి, అంటే కుడి వైపుది ఓ రకంగా ఉంటది, ఎడమ వైపుది ఓ రకంగా ఉంటది అని చెప్పారు కదా. నేను అప్పుడప్పుడు ఊకనుకునేది నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, మరి బ్రెయిన్ తీసి బ్రెయిన్ పెట్టుడు ఉంటది, అన్ని భాగాలు పెడతారు కానీ బ్రెయిన్ తీసి బ్రెయిన్ పెట్టారా అని అనుకున్నది మేడం. అదే ఇటువంటి ఆలోచనలతో అదే పాజిటివ్ వాటితో కూడా ఇట్లా చేసుకోవచ్చు అని మీ క్లాసులు వింటాను మేడం. నేనైతే అయితే అద్దంలో చూసుకొని కూడా ఇట్లా మాట్లాడుకోవచ్చు అని నాకు ఫస్ట్ తెలుసు మేడం ఇంట్లో. కానీ ఎప్పుడు నేను అద్దంలో చూసుకొని మాట్లాడుకోను నేను ఎప్పుడు. ఫస్ట్ స్టార్టింగ్ 2-3 రోజులు నా ఫేస్ నాకే చూసుకో బుద్ధి కాలేదు. తర్వాత రోజు రోజుకు అసలు నా లోపల నాకే ఆకర్షణీయంగా, నా ఫేస్ నాకే ఆకర్షణీయంగా అనిపిస్తాను మేడం. ఎంత బాగా అనిపిస్తాందో. అదే ఇంకా లవణి గారు, ఈ 2 రోజులు నేను వర్క్ ఇచ్చాను కదా మీకు, ఇంకా మీరు అసలు మీరు ఎలా అవుతారంటే ఏంజెల్ లాగా అవుతారు, నా మాట నమ్మండి. అదే అదే ఎక్సలెంట్. అంటే ఎప్పుడు నెగిటివ్ థాట్సే, అంటే ఒకరితో పోల్చుకుండు అట్లా. కానీ ఇప్పుడు అట్లా అనిపిస్తలే మేడం. మీ క్లాసులు వింటే ఎవరికైనా డబ్బుల కోసం ఎవరైనా కూడా ఆలోచించుకోదు, ఒక్కసారి ఒక అవకాశం వచ్చింది. అయితే మేడం కొందరు ఇబ్బంది పడతారు కదా ఇట్లా కట్టుడు అది అని, కానీ అటువంటి ఎన్నో పోతే అనుకోవాలి. కాకపోతే మీ క్లాస్ వింటే ఎవరైనా కూడా వాళ్ళు ఎంత ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా కంపల్సరీ పాజిటివ్ అవుతారు, ఎంతో హయ్యర్ లాగా అయిపోతారు అట్లా మేడం. మా పాప కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే నేను అడగంగానే ఆమె కట్టేసింది. అయితే నేను కొన్ని వింటున్నా కొన్ని వింటలేను మేడం. నేను ఎప్పుడు నాది ఇది బంద్ చేసుకుని ఉంటాను వీడియో. నేను షాప్లు ఉంటా కదా, అయితే అంత ముందుకు షాప్ గురించి కూడా టెన్షన్ ఉండేది, షాప్ లో గిరాకలేదా అని. కానీ ఇప్పుడు మీ మాటలు వింటే అసలు మనం సాధించలేనిది ఏది లేదు, అన్ని మన చేతుల్లో ఉంటాయి, దేనికైనా కూడా టెన్షన్ అవసరం లేదనిపించింది మేడం. ఎక్సలెంట్ బ్యూటిఫుల్. ఇప్పుడు తెలుసా మీకు లావణి గారు ఎంత మేనిఫెస్టేషన్ లో ఉన్నారంటే, ఇంత టైం నేను ఎవరికి ఇవ్వలేదు, ఇంత మటుకు ఎవరికి ఇవ్వలేదు, ఈవెన్ ప్రశాంతి కూడా కంట్రోల్ చేయట్లేదు. అర్థమైందా? షీఈస్ ఇన్ ద రిసీవింగ్ మోడ్. తను అందుకని అంత అద్భుతంగా తను చెప్పగలిగారు, ఎక్స్ప్రెస్ చేయగలిగారు. అమేజింగ్ లావణి గారు, అమేజింగ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ ఒక్కళ్ళు ఎప్పుడు చెప్పని వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే ఒక్కసారి చెప్పండి. సో మనం చెప్పారు మణి గారు, మణి మ్యాగ్నెట్ గారు, మణి మ్యాగ్నెట్ గారు, మీరు మీరు మొత్తం పాపులర్, మీరు సెలబ్రిటీ మన యూట్యూబ్ వాళ్ళకి, మీరే కట్టుకోండి మణి గారు. మణి గారు వాళ్ళు అన్నిట్లోనే ఉన్నారు. ఎస్ మణి గారు చెప్పండి. ఏ మణి గారు, నమస్తే. హాయ్ మేడం. నమస్తే. హలో హలో. ఎస్ ఏ మనకి ఫెమిలియర్ ఫేస్ ఏ మణి గారు. ఎస్ చెప్పండి చెప్పండి మేడం. 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి మేడం. ఎక్సలెంట్, ఫాస్ట్ గా చెప్పేసండి ఫాస్ట్ గా. ఒకటి, మా వారు, నేను చాలా ఇయర్స్ అయింది మేడం డాక్టర్ నాకు, నేను తినడం మానేసినాను అనమాట, నాన్ వెజ్ తీసుకోకూడదు అని. అది ఒక డెసిషన్ పెట్టుకున్నాను అనమాట, నా బాడీ యాక్సెప్ట్ చేయడం లేదు. బట్ కానీ సార్ ఏమన్నాడంటే, మీరు అట్లా ఆల్ ఆఫ్ సడన్ గా మానేస్తే కూడా మీకు పెయిన్స్ వస్తాయి, అట్లా మానేయొద్దండి అని చెప్పి. మీకు తినాలనిపిస్తే కొద్ది
కొంచెం కొంచెం తీసుకోండి. నిమజ్జనం నిమజ్జనం రోజు ఏం చేశారంటే, నేను బాబు అడిగాడు అనమాట ఫస్ట్, నాకు ఇన్నర్ గా ఉంది, నేను నాన్ వెజ్ తీసుకోకుండా ఓన్లీ బిర్యానీ తింటాను అనమాట, వెజ్ అది తీసుకుని ఓన్లీ బిర్యానీ ఫ్లేవర్ ఒకటి తీసుకుంటాను. మా బాబు అడిగాడు, మా ఆయన దానికోసం వెతికి వెతికి నా కోసం బిర్యానీ తెచ్చారు. కంగ్రాచులేషన్స్, బ్యూటిఫుల్. మీరు ఎంత సన్నగా ఉన్నారు, బాగా తినాలి. రెండు మేడం, మా అమ్మ వాళ్ళది 8 ఇయర్స్ నుంచి కోర్టులో కేసు నడుస్తుంది మేడం, ఒకటి హౌస్ ది ప్లానింగ్. అది జస్ట్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అమ్మ నింది ఈ రోజు పై కోర్టుకు వేసామమ్మ కేసు, ఈ రోజు బాబు పోయినాడు, మా తమ్ముడు వెళ్ళాడంట మేడం కోర్టుకి, వెళ్ళి చెప్పింది మార్నింగ్, ముందు రోజు చెప్పింది. నేను నిమజ్జనం రోజు చాలా రోజుల నుంచి నేను అమ్మవారి గుడికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేదు మేడం. నిమజ్జనం రోజు ఈవినింగ్ వెళ్ళేసి నిమజ్జనంతో లేమనమాట. మా ఆయనకి చెప్పాను గుడికి వెళ్దాము చాలా రోజు నుంచి అనుకుంటున్నాం అంటే, తీసుకెళ్లాడు మేడం. కరెక్ట్ లోపలికి వెళ్తున్నాము, మా తమ్ముడు ఫోన్ చేశాడు మేడం, అక్క కేసు మనం విన్ అయినాము అనేసి. అది సిచ్యువేషన్ నాకు ఎట్లా తెలిసిందంటే మేడం, అమ్మ చెప్పింది అనమాట. అమ్మ చెప్పినప్పుడు ఏమనుకున్నానంటే, జస్ట్ నా నా బ్రెయిన్ లో విత్ఇన్ సెకండ్స్ థాట్ ఏమంటే, ఎందుకో వీళ్ళు ఈసారి కేసు వీళ్ళు విన్ అవుతారు, వీళ్ళు ఇది కేసు.